ఆపద సమయంలో వచ్చి అక్కయ్యని రక్షించారు. నీ మేలు మరో రానిది. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి అక్కయ్య. చూసింది చాలు గాని ఇక పదండి అమ్మా. నిన్న సాయంత్రం నదిలో కొట్టుకుపోతున్న రాకుమారిని రక్షించానమ్మా. ఆమె నా వైపు చిరునవ్వుతూ చిలిపిగా చూస్తూ ఇలాగే సైగలు చేస్తూ ఈ తామర పుష్పాన్ని నా మీదకి విసిరిపోయిందమ్మా. మరి ఆ సైగలకి అర్థం తెలుసుకున్నావా? తెలుసుకోవాలనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను పెద్దదిన, కానీ ఆ సైగలకు అర్థం తెలియడం లేదు. పోనీ మీరైనా చెప్పరు. మాకేం తెలుసు, అత్తయ్యకి తెలిసేమో అడుగు. అమ్మా 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 అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. పద్మాని ఆకాశంలోకి చూపించడం వలన నీవు తన మనోవినివీధిలో విహరించే చంద్రుడవని, భూమికి చూపించడం వలన తాను నీకోసం వికసించిన కలోబాలనని, కంఠానికి తాకించుకోవటం వలన తన పేరు పద్మావతి అని, హృదయానికి అత్తుకోవటం వలన నీవు తన మనోఫలకంలో నిలిచిపోయావని, తల మీద పెట్టుకోవడం వలన నువ్వేం చెప్పినా తాను శిరసావహిస్తానని, పద్మాన్ని ముద్దు పెట్టుకుని నీపైకి విసిరేయటం వలన తాను నిన్ను ప్రేమించి తన హృదయాన్ని కర్పించానని దాని అర్థం బాబు. అయితే రాకుమారి నన్ను నిజంగానే ప్రేమించేసిందన్నమాట. ప్రేమించింది. అయినా నీ ప్రేమ ఫలించదు ప్రతాప్. అంతస్తులు, దేశాన్ని పరిపాలించే మహారాజులు వాళ్ళు. పొలం పనిచేసుకుని జీవించే సామాన్యులం మనం. వాళ్లతో వియ్యముందే అర్హత మనకు లేదు బాబు, లేదు. అమ్మగానే చెబుతున్నాను, అందరి దానికోసం అరువులు చాచడం అవివేకం, అపాయం కూడా. నా మాట విని నీ మనసు మార్చుకో, రాకుమారిని మర్చిపో. అమ్మ మాట కాదనకు ప్రతాప్. అత్యాశకు పోయి ఆపదలో చిక్కుకోకు బాబు. రాకురు రాకురు